ఏ పౌర హక్కుల సంఘమైనా ప్రపంచంలో, మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ప్రపంచంలోనే రాజ్యము, రాజ్య ఆవిర్భావము, రాజ్యం నుంచి మనము ఆశించింది, రాజ్యం ఎలా ప్రవర్తిస్తుంది అనే అంశం ఏదైతే ఉందో దీనికి చాలా మూల స్తంభం, ఆ అవగాహన చాలా ఇంపార్టెంట్. మేము లిబరల్ థియరీలో రాజ్యాన్ని గురించి చాలా చెప్తుంటాం. నేనైతే స్టేట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్ ఒక పేపర్ ఇంట్రొడ్యూస్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ, ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్, అది ఇండియన్ స్టేట్. సరే రాజ్యం ఎలా వస్తుంది, రాజ్య అవసరం మనిషికి ఎందుకు కలిగింది వచ్చిందో రోమిలా థాపర్ ఫ్రమ్ లీనియస్ టు ద స్టేట్ అని ఒక బుక్ రాసింది. స్టేజెస్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ ఆర్ఎస్ శర్మ గారు ఒక ఆయన ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. ఆర్ఎస్ శర్మ గారు ఒక మాట ఏంటంటే భారతదేశంలో కానీ ఎక్కడైనా రాజ్యము ఏర్పడింది అనడానికి ఒక ప్రధాన సంకేతము ఆ రాజ్యానికి ఒక స్టాండింగ్ సైన్యం ఉందా, ఒక స్టాండింగ్ పోలీస్ లాంటి సంస్థ ఉందా, ఉత్పత్తిలో పాల్గొనకుండా కేవలం శాంతిభద్రతను కాపాడు కొరకని ఒక స్టాండింగ్ ఆర్మీ, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ద స్టేట్ అంటే బల ప్రయోగము ఒక వ్యవస్థీకృతం చెందకుండా రాజ్య ఆవిర్భావం అనేది జరగదు. సరే రాజ్యము బలప్రయోగాన్ని ఉపయోగించొచ్చా లేదా అనే దాని మీద చాలా చర్చ జరిగింది. రూసో ఆయన స్టేట్ ఫార్మేషన్ గురించి చెప్తూ రాజ్యానికి అంటే రాజ్య పూర్వ సమాజంలో ఒక రకమైన స్వేచ్ఛ ఉండే, అపరిమిత స్వేచ్ఛ, కానీ మనుషుల మధ్య ఘర్షణ కూడా ఉండేది. అందరూ భద్రతతో బతకాలి అని అనుకున్నప్పుడు ఒక రాజ్య వ్యవస్థ లాంటి నుండి ఘర్షణ నివారించి ఈ ఘర్షణ కాస్త నియంత్రించి అది చట్టబద్ధంగా సమాజంలో ఒక శాంతియుతమైన సహజీవనమైన కల్పించడం కొరకు రాజ్యం వచ్చింది అనేటువంటి ఒక అవగాహన. సరే అవగాహనతో అప్పుడు మనం అంగీకరించినా లేకున్నా ఇప్పటికైనా రాజ్యము ఏం పాత్ర నిర్వహించాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఆశయాలు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి, ఎటువంటి సమాజం కావాలి అని మన రాజ్యాంగంలో రాసింది. రాజ్యం ఆ పాత్ర నిర్వహించగలదా లేదా అనేది అది వేరే అంశం, కానీ మన దేశంలో రాజ్య వ్యవస్థ ఏ పాత్ర నిర్వహించాలని దాని మీద మనకు ఒక అవగాహన ఉంది, రాజ్యాంగం మనకు అవగాహన ఇచ్చింది. కానీ స్వాతంత్రోద్యమ కాలంలో పౌరత్వ సంఘం వచ్చిన సార్ చెప్పారు, నెహ్రూ గారే దానికి అధ్యక్షుడు. కానీ మన అనుభవం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు వ్యక్తులలో వచ్చే మార్పు ఏదైతుందో అది మనంత ఊహించినంత మార్పు వస్తుంది. సుదర్శన్ రెడ్డి గారు తెలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు, దాంట్లో మనందరి పాత్ర కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. వాళ్ళొక నినాదం ఏంటంటే మేము పౌర హక్కులని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, చెప్పింది 2-3 నెలల క్రితమే, 3 నెలల క్రితమే. మాకు ముఖ్యమంత్రికి జరిగిన ఒక చర్చలో కూడా స్పష్టంగా ఆయన చెప్పాం. ఏం చెప్తా అంటే వాళ్ళు మీరు చాలా మాట్లాడతారు కానీ రాజకీయ నాయకులకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ, కాస్త జ్ఞాపక శక్తిని మిగిల్చుకోండి అని చెప్తాం. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లేరు, కానీ కోదండ రామ్, రవిచంద్ర వీళ్ళంతా ఉన్నారు. స్పష్టంగా మనం ఒక విషయం ఏం చెప్తామంటే ఊపా చట్టం అనేది ఏదైతుందో ఈ రాష్ట్రంలో చాలా దుర్వినియోగం జరిగింది, దాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించారు, అర్థం లేదు. తాడ్బాయి కేసులో అయితే వర్స్ట్, అది వర్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊపా. దెర్ ఇస్ ఎ రిటైర్డ్ జడ్జ్ హూ ఇస్ డెడ్, హైలీ రెస్పెక్టెడ్ జడ్జ్ జస్టిస్ సురేష్, ఐ వెంట్ టు హిజ్ 80th బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ ఎంటైర్ బాంబే హైకోర్ట్ కే టు అటెండ్ హిజ్ బర్త్డే, అండ్ దట్ జస్టిస్ ఆల్రెడీ పాస్డ్ అవే బట్ హిజ్ నేమ్ ఇస్ దేర్ అండ్ దట్ ఊపా.
హౌ డు ఎక్స్ప్లెయిన్ అంటే యు ఆర్ రెక్లెస్. పోలీస్ ఏంటంటే తమకు అధికారం ఉంది కాబట్టి ఏ పేరైనా రాసిస్తాం, వెరిఫికేషన్ లేదు దానికి ఒక అంటే దిస్ ఇస్ హౌ ద స్టేట్ హ్యాస్ కమ్ టు బిహేవ్. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్, బాధ్యత లేకుండా తాను ఎందుకున్నారో తెలియకుండా, రాజ్యాంగం లేకుండా, చట్టం మీద అవగాహన లేకుండా. That's how the police is behaving, we told. ముఖ్యమంత్రి గారు చెప్తాం, అయ్యా మీరు అధికారంలోకి వచ్చారు మీ పోలీసులు ఒక్క శాతం కూడా మారలేదు అని చెప్తాం. ఎప్పుడు ఒక నాలుగైదు చెప్తాం. మా లక్ష్మణ్ నిన్న వెళ్తే హరిగోపాల్ నక్సలైట్ కనుక హరిగోపాల్ ఉన్నప్పుడు ప్రొసెషన్ ఎట్లిస్తాం పర్మిషన్ అని అంటే, పర్మిషన్ ఇవ్వడానికి నక్సలైట్ అంటే నక్సలైట్ అయితే నేను ఎక్కడ ఉండాలి కదా, నక్సలైట్ అవడానికి సాధారణం కాదు, ఆ పోలీస్ ఆయనకు అర్థం కాదు. పోలీస్ అది ఇదిగా నేను కూడా ఐపీఎస్ పాస్ అయింది, నక్సలైట్ కావడం అంత సులభం కాదు, తెలియదు అసలు. నక్సలైట్ అంటే కేవలం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు అక్కడ పోయారు, ఈ ప్రపంచం మారాలని అక్కడ పోయారు. మన అగ్రి ఏతమా కాదా అది వేరే విషయం, కానీ సర్వసిద్ధంగా పేరు మార్చుకొని, పేరు కొరకు కాదు, ప్రాపర్టీ కొరకు కాదు, పవర్ కొరకు కాదు, ఈ సమాజం మారాలి అని ఒక ఆశయం కొరకు ఒక భగత్ సింగ్ ఎట్లయితే ఉరికమ్మ ఎక్కారు అట్లా కొందరు పోరాటం చేస్తున్నారు. వుమెన్ ఆర్ అగ్రి విత్ దెమ్. మైసెల్ఫ్ అండ్ హర్ష్మందర్ వి హ్యాడ్ ఏ వెరీ ఇంటెన్స్ డిబేట్ ఇన్ వన్ ఆఫ్ ది కాలేజెస్ ఇన్ ఢిల్లీ. హర్ష్మందర్ ఇస్ అ గాంధీయన్, హీజ్ ఎ ట్రూ గాంధీయన్, హీ ప్రాక్టీసెస్, హీ బిలీవ్స్ ఇన్ పీస్ ఇన్ ఆర్టికల్ ఆఫ్ ఫేత్. ఎక్కడ అన్యాయం జరిగినా దాని కొరకు పోరాడుతుంది. ఎంత హౌ మచ్ ఆఫ్ హరాస్మెంట్ ఈజ్ పాసింగ్ త్రూ, హౌ మచ్ ఆఫ్ హరాస్మెంట్, మ్యాన్ ఆఫ్ నో ఇంటిగ్రిటీ, ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, దే అక్యూజ్ హిమ్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్, దే సే హి హస్ డన్ మనీ లాండరింగ్. ఏమిటి అసలు, వాట్ ఇస్ దిస్? ఒక మ్యాన్ గివ్ అప్ హిస్ ఐఏఎస్ ఆఫీసర్, హీ రిజైన్, హీ కుడ్ హావ్ ఎంజాయ్డ్ హిస్ లైఫ్. బట్ ది స్టేట్ ఇట్స్ అండర్స్టాండింగ్ ఇస్ దట్ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్, కార్టూన్ గారు చెప్పినట్టు మీరు నిజాయితీగా ఉంటే, మొన్న ఎవరో కార్టూన్ వేశారు పట్టకపోతున్నారు ఎవరినో, ఆయన అడుగుతున్నాను ఎందుకు పట్టుకుపోతున్నానంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాదు సత్యం చెప్తున్నావు కాబట్టి జైల్లో వేస్తున్నావు. అంటే ఇది స్టేజ్ హ్యాస్ కమ్ వేర్ యూ ఆర్ ఆనెస్ట్ యు ఆర్ సస్పెక్టెడ్, వీడేదో ఉన్నాడు. ఇఫ్ యూ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆర్ సస్పెక్టెడ్, ఇఫ్ యూఆర్ ఇమ్మారల్, ఇఫ్ యు ఆర్ ఇండల్జ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కరప్షన్, ఇఫ్ యూ మేక్ హ్యూజ్ మనీ, యూ మేక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, యు ఆర్ సేఫ్. ఇఫ్ యూ గివ్ అప్ all facilities and all that work for the people, you are suspect. The value system tops it. Ante talakhangal aipina upside down akkada daaku vacham ee rajyam ivalla telangana anubhavam chuste telangana rajyam okkadi kaadu adi chaala durmargam chestu lot of fraud kanakane telangana lo leda sripakulamlo prarambhaina naxal bari udyamam chaala mandi పౌరత్వ ఉద్యమాన్ని నక్సలైట్ ఉద్యమంతో కలిపి మాట్లాడతారు. దానికి ఒక రీజన్ ఉంది. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు రాజ్యము దాంతో ఎలా ఢీకొట్టాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి అని అర్థం కాక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ ఉద్యమంతో మనం ఎట్లయినా దీన్ని వాళ్ళ ఆకాంక్షలు లేదా వాళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తున్నారో దాన్ని మనమైనా డీల్ చేయొచ్చునని రాజ్యం ఆలోచించకుండా ఒకే ఒకసారి వీళ్ళు రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళను చంపినా పర్వాలేదని దానికి కావలసిన సామాజిక మద్దతు వాళ్ళు సాధించారు. అది మన దేశంలో ఉన్న విషాదం. చాలా పెద్ద విషాదం ఏమైందంటే వాళ్ళు ఏం చేసినా చట్టం దీంతో ఏం సంబంధం లేదు, వాళ్ళని చంపినా సరే అనే పౌరత్వ సంఘం ఏం చేసిందంటే నిరంతరంగా చెప్తూ వచ్చింది రాజ్యము ఒక్కసారి తన చట్టము తన తాను పెట్టుకున్న చట్టాన్ని చట్ట పరిధులని తన రాజ్యాంగాన్ని అది దాటి ఏమాత్రం చట్టంతో సంబంధం లేకుండా ఒక మనిషి ప్రాణాన్ని తీసుకుంటే అక్కడ అది ఆగదు. ఇది పౌరత్వ సంఘం 50 ఏళ్ళుగా చెప్తున్నా అక్కడ ఆగదు, అది మీ దాకా వస్తుంది, అది ఎవరినైనా పట్టుకుపోయి చంపేటువంటి హక్కు మాకుందని అనుకుంటది. ఇది ఒక విషాదం. రెండవది శాంతి భద్రత అంటే వాళ్ళ దృష్టిలో మీటింగ్ వద్దు, సభలు వద్దు, ప్రొసెషన్లు వద్దు, ఎవరు వారు ఎక్కడికి అక్కడ వారి ఇంట్లో ఉండాలి.
ఓసారి అరవింద్ రావు గారు కనకరామ్ గారు మీరు వెళ్తే అన్నాడు ఆయన, ఈ సభలు విధులన్నీ సమావేశాలు ఏంటండి అంటే ఆయన అన్నాడు, ఇక నీకేం పని ఉంటుంది, అందరి ఇంట్లో కూర్చునే నీకేం పని, నీకు ఉద్యోగమే ఉండదు, నీకు నీకు ఉద్యోగం అదే ఉన్నాను, నీకు సభలు పెట్టలేకపోయినా ఇంట్లో కూడా కూర్చోండి, నీకు జాబ్ ఎందుకు అని అన్నాడు సార్. అంటే అసలు పోలీస్ యంత్రాన్ని అక్కడ ఉన్నది కదా, సమాజం లేదన్న దర్శనం జరిగి వాయిదం జరిగి తప్పుకుంటుంటే రైట్స్ జరిగి సమాజానికి అవసరం కావచ్చు, కానీ పౌరహత్వ సంఘం ప్రజల తరఫున మాట్లాడే సంఘం, వాళ్ళ మీద కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మేము ప్రొసెషన్ అని ఇప్పుడు అన్నారంటే పోలీస్ యంత్రాంగం తెలంగాణ ఉద్యమం జరిగింది. కోదండరామ్ ఇక్కడ సజీవ సాక్షి, ఓ 10-15 ఏళ్ళు ఒక పెద్ద ఉద్యమం, ఓ 60 ఏళ్ళు ఆ ఉద్యమాన్ని ప్రజల ఆకాంక్షలు ఏమిటి, తెలంగాణ వచ్చింది మళ్ళీ అదే పోలీసులు ఇంకా అంతకంటే దుర్మార్గమైన పోలీసు, పూర్వుడు నిర్బంధం చేసిన ఓడగొట్టారు ఓ కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళంటే రెండేళ్లలో వాళ్ళు చేసిన పని చూస్తే నిన్న చైతన్య మహిళా సంఘము దానా చేసిన వాడు పక్కపోయారు, ఇవాళ మన పౌరాత్మ సంఘము ఒక ప్రొసెషన్ తీస్తామంటే దీనికి పర్మిషన్ లేదు కాబట్టి మీరు హరుగొప్పాలి సార్ అన్నాడు ఆయన నక్సలైట్ అని పోలీస్ అధికారి అన్నాడంటే ఇక వాళ్ళ అవగాహన 1% కూడా మారు. ఇది పార్లమెంట్ దాకనన్నా మీరు జాగ్రత్త ఉంటారు అనుకున్నాం, పోలీస్ వాళ్ళకి చెప్తామా అనుకున్నాం. ఒక యంత్ర అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక యంత్రాంగాన్ని బలప్రయోగం చేయడానికి రాజ్యం సృష్టించుకొని దాని మీద తగిన నియంత్రణ లేకపోతే ఆ యంత్రాంగానికి ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి వస్తుంది, అది వాళ్ళ మీద రాజకీయ నాయకుడి మీద ఉపయోగించవచ్చు. పౌరహత్వ సంఘం ఏం చేస్తుందంటే ప్రజలను చైతన్య పంపులు చేసి ప్రజలకు ఉండేటువంటి సమస్యలను రిప్రజెంట్ చేసి సమస్యల కొరకు పోరాడుతారని వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ పోరాటం యొక్క ఆకాంక్షలు ఏంటో ప్రజలకు చెప్తుంది. నక్సలైట్ ఉద్యమాన్ని మరి మీరు ఏదన్నా ప్రభుత్వము చెన్నారెడ్డి ఉన్నప్పుడు ఒక సత్తమిటి వేశారు, ఆ సత్తంలో నేను కన్నాభరామ్ గారి పౌరహత్వ సంఘం తరఫున వెళ్ళి ఒక గంటన్నర వాళ్ళకి చెప్పాం, వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు, ఇంతవరకు ఆ రిపోర్ట్ బయటికి రాలి, ఇంతవరకు సత్తమిటి రిపోర్ట్ బయటికి రాలి, ప్లానింగ్ కమిషన్ యుగంధర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఒక కమిటీ వేశారు, బాల్గొప్ప ఉన్నాడు దాంట్లో శంకరం గారు ఉన్నారు వాళ్ళంతా కలిసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. నక్సలైట్ ఉద్యమం యొక్క ఆకాంక్షలు అంటే వాళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు, రాజ్యం ఎట్లా డీల్ చేయాలి అని ప్లానింగ్ కమిషన్ ఒక రిపోర్టు, ఆ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ తీసి ఎక్కడ పారేశారు. ఇప్పుడు ఇక కేవలం అది శాంతి భద్రత సమస్య అని అక్కడికి వచ్చేసింది, ఒకటే మార్గం దాన్ని కంప్లీట్గా వైపౌట్ చేసి తయారు చేయాలని. పౌరాత్మ సంఘం రావడానికి ఆ చారిత్రక నేపథ్యం ఉంది, ఒక ఉద్యమం చేస్తూ ఆదివాసీలు ఇప్పుడే కాదు వాళ్ళు 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు, ఆదివాసీ పోరాటం కొనసాగింది, ఆదివాసీ పోరాటంలో ఉండే ఆకాంక్షల గురించి పౌరాత్మ సంఘం, కానీ ఒక సంఘం సజీవంగా ఉన్నది ప్రజలతో కలిసి పనిచేస్తున్నది అనడానికి ఒక సంకేతం ఏమిటంటే ఆ సంఘము తాను పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో సమాజము దాన్ని రీడిఫైన్ చేస్తుంది. సమాజము అంటే నిరంతరంగా ప్రజలతో పోతే ప్రజలు మనం చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అయ్యా మీరు అదన్నీ చేయలేదు, ఇదన్నీ చేయలేదు, మరి ఇదన్నీ పట్టించుకోలేదు, మీరు ఈ పని చేయలేదు అని అంటారు వాళ్ళు. అన్నప్పుడు పౌరహత్వ సంఘం చెప్పే జవాబు ఏముంది, కనుక ముందు రాజహింసతో ప్రారంభమైనా మొదటి కాలాకాలంగా దాని మీదే పనిచేసినా ఒక్కసారి కారంచేడు లాంటి సంఘటన జరిగి ఒక ఊతకోత పోసిన తర్వాత పౌరాత్మ సంఘం సాక్ష్యంగా మాత్రమే ఉంటుందా, సాక్షిగా మాత్రమే ఉంటుందా, లేక పౌరాత్మ సంఘం ఈ జరిగినటువంటి అమానుషమైనటువంటి ఈ వైలెన్స్ ఏదైతుందో పట్టించుకుంటుందా లేదా. పౌరాత్మ సంఘానికి ఇంకా చరిత్ర అసలు ఇక అక్కడ ఒక మలుపు తిప్పి పోల్సే వచ్చింది, మేమంతా వెళ్ళాం, కత్తి పద్మారావు గారు నడుపుతున్నారు, మేము కాస్త ఆలస్యంగా వెళ్ళినాం, ఆలస్యం అంటే మళ్ళీ చెప్పించారు సార్ లేటుకు వచ్చి మళ్ళీ చెప్పండి మొత్తం ఏం జరిగిందో. కారంచేడు అదే దళిత పాత్యాంగు అది దళిత ఐడెంటిటీ తీసినాయి, చాలా ఐడెంటిటీ ఉద్యమం వచ్చింది, ఐడెంటిటీ ఉద్యమం వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిందంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఓ పౌరాత్మ సంఘము పోరాటం చేసిన తర్వాత సరే వాళ్ళ దళిత ఆత్మగౌరవం కొరకు పోరాటం నడుస్తుంది, ఆ పోరాటానికి మా మద్దతు ఉంది. అలాగే మహిళల మీద జరిగే హింస
అసలు అది విపరీతంగా ఆంధ్ర ప్రాంతంలో అన్ని సూయిసైడ్సే. ఒక గ్రామంలో వరుసగా సూయిసైడ్ చేసుకుంటున్నారు మహిళలు. వెళితే మా తర్వాత సంఘం వాళ్ళు వెళ్ళి ఆమె చనిపోయేటప్పుడు ఆమె డెత్ స్టేట్మెంట్ తీసుకునేవాళ్ళు. ఆమె దగ్గర కూర్చొని ఏం జరిగింది, ఒక స్టేజ్లో ఎట్లయిందంటే పోలీస్ వాళ్ళు పౌరాత్ర సంఘం ఇచ్చిన స్టేట్మెంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ మొత్తం వాళ్ళైతే సరిగానే చేస్తున్న ఆ మాత్రం ఒక గౌరవం అయితే ఉంది. మహిళల మీద జరుగుతున్నటువంటి హింస మీద, అక్కడ నుంచి కరువు మీద, అక్కడ నుంచి రాయలసీమ ఫ్యాక్షనలిజం మీద, అక్కడ నుంచి ఏరుగుల సమస్య మీద, అంటే ఏ సమస్య సమాజంలో ప్రజల్ని వేధిస్తుందో ఆ సమస్యలో పెరిగిపోయింది పౌరాత్ర సంఘం. కనుక కేవలం రాజ్యహింసే కాకుండా కులహింస, పురుషాధిగత, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి మీద కూడా పౌరాత్ర సంఘం వెళ్ళింది. తన పరిధి అంతకంతాల విస్తృతిగా మారింది. తను విప్లవోద్యమము చేసేటువంటి ఒకవేళ ఎవరైనా అమాయకుల్ని, ఎవరైనా ఒకవేళ వాళ్ళు నిర్దోషులై సరిగా దాని మీద ఎంక్వైరీ లేకుండా వాళ్ళు ఏదైనా చర్య తీసుకుంటే కూడా పౌరాత్ర సంఘం దాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే రేపు విప్లవోద్యమం సక్సెస్ఫుల్ అయి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా చైనాలో జరిగినట్టు జరగడానికి వీల్లేదు. భారతదేశం ఇక్కడ వచ్చేటువంటి రాజ్యం ఏదైతే ఉందో, వాళ్ళు రాజ్యం వస్తే ఆ రాజ్యం మానవీయంగా ప్రజాస్వామ్యంగా ప్రజల కేంద్రంగా ఉండాలి. ఆలస్యం కావచ్చు, కానీ ఉద్యమాలు ఎంత బాధ్యతగా నిర్మిస్తావో అదే అంతిమంగా నిలుస్తుంది. కనుక దాన్ని కూడా పౌరత్వ సంఘం పట్టించుకుంది. ఆంధ్రప్రదేశ్ పౌరత్వ సంఘానికి ఉండే మరొక విశిష్టమైనటువంటి ఒక అంటే దాని చరిత్ర ఏమిటంటే, దుక్పథాల్లో తేడా వచ్చినప్పుడు పౌర హక్కులు అంటే ఏమిటి, పౌర హక్కులు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాని మీద మా సభ్యులు 13 మంది వ్యాసాలు రాశారు. ఆ 13 వ్యాసాన్ని పుస్తకంగా వేసి దాన్ని మేము ఒక దాదాపు దశాబ్ద కాలం చర్చించాం. బహుశా ప్రపంచం ఎక్కడ కూడా ఒక పౌర హక్కుల ఉద్యమం భిన్న దుక్పథాల మీద ఒక దశాబ్ద కాలం చిన్న సభ్యుడి దగ్గర నుంచి చర్చించినట్టు దాఖలాలు లేవు. ఇది చరిత్ర. అంటే ఏమేదో చెప్పినం కాదు, సభ్యుడి దగ్గర నుంచి అన్ని ఆ దుక్పథాలు చదివి దాంట్లో పాల్గొని సరే పైకి చర్చ జరగడం వల్ల కొంత లాభాలు దొరుకుతాయి, ఒక్కోసారి సమాజానికి ఒక దానికి ఒక అడ్డంకు కూడా అవుతాయి. కానీ చర్చించడం అనేది, చర్చ జరపడం అనేది, ప్రతి వాళ్ళు దాంట్లో పాల్గొనడం అనేది ఒక ప్రయోగంగా, ఒక ప్రజాస్వామ్య ప్రయోగంగా పౌర హక్కుల సంఘం చేసి, పౌర హక్కుల సంఘం చేస్తున్న పనిని చూసే రాజ్యం భయపడి మళ్ళీ అది పౌర హక్కుల సంఘం దగ్గరికి వచ్చి, బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా పౌర హక్కుల సంఘం 6 మందిని చంపినటువంటి దాఖలాలు. ఐ డోంట్ థింక్ దే ఎనీ సివిల్ లిబర్టీ మీన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వేర్ 6 of its members లీడర్స్ హ్యావ్ బీన్ కిల్డ్. రాజ్యం ముందు అక్కడ లక్ష్మారెడ్డి గారు, తర్వాత గోపి రాజన్న, గోపి రాజన్న అయితే ఏబీవీ పాడి చంపారు. ఏబీవీ పాడి ఎప్పుడో చంపితే వారి 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎంత అంటే విశ్వరూపం విశ్వరూపమైందో మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దానికి వ్యతిరేకంగా మనం పోరాడాం. ఇక రామనాథం గారిని అయితే పోలీసులే ప్రత్యక్షంగా చంపారు. ఆయన ప్రొసెషన్ పోతున్నాడు, ఆయన క్లినిక్లు పోయి కూర్చున్నాడు. కన్నాభ్రహం గారు ఎప్పుడు చెప్పారట, రామనాథం గారు పరిస్థితి బాగాలేదు, మీరు ఇంటికి వెళ్ళండి అంటే మన ఏం చేస్తారు సార్, మనం పౌరాత్మలోకి పోరాడేవాడు, మన దగ్గరికి ఎవరు వస్తున్నా ఆయన పోయి క్లినిక్ కూర్చున్నాడు, పోలీస్ ప్రొసెషన్ పోతుంది, ఆయన పోయి క్లినిక్ పోయి చంపేశారు. పిల్లల డాక్టరు అమాయ మనిషిలో కొంత అమాయకత్వం కూడా ఉండే, చాలా అసలు అంటే సున్నితమైన మనిషి. పోలీస్ కానిస్టేబుల్ పిల్లలందరికీ ట్రీట్ చేయాలి, అందుకని 300 మంది పోలీస్ కానిస్టేబుల్ భార్యలు ప్రొసెషన్ లో పాల్గొన్నారు. రామనాథం గారిని చదివారు. ఇక రామనాథం గారి తర్వాత మా పురుషోత్తం అయితే ఇంటికే దగ్గర వెళ్ళి ఆయన కూడా పనిచేస్తున్నాడు పౌర హక్కుల పని. ఆయన చదివారు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి బెస్ట్ సర్పంచ్ 2 సార్లు గ్రామంలో. నేను కన్నబ్రహ్మ గారు వెళ్ళాం, ఆయన చంపేసిన తర్వాత వెళ్తే కొంత కన్నబ్రహ్మ గారు భయపడ్డారు, కుటుంబం అంతా ఏమంటారో, కుటుంబం ఏమంటుందో అని. కానీ వాళ్ళు మమ్మల్ని దాన్ని పట్టుకొని ఏడ్చి, ఒక తాజు పరికే చంపాను కానీ కుటుంబము పౌరత్వ సంఘం మీద ఆగ్రహం చేయలేదు,
మావాన్ని తమ్ముడాని మీరు నల్లి కుటుంబం కూడా ఆ చైతన్యం. ప్రభాకర్ రెడ్డిని అలాగే చంపారు. ఆదమలి ఒక జర్నలిస్టు ఇట్లా మనుషులని చంపడము అనేతుందో ఆ 6 మంది త్యాగం ఏదైతుందో అది మన సమిష్టి జ్ఞానంలో ఉంది, జ్ఞానంలో ఉందంటే చరిత్రలో ఉంటుంది. చరిత్రను ప్రభావితం చేసిన త్యాగాలు ఇవి. వాళ్ళ వాళ్ళ కొరకు చనిపోలేదు కదా, వాళ్ళు 6 మంది త్యాగాలు ఏవైతున్నాయో అవి కూడా మనకు ఒక చరిత్రే. మన 50 ఏళ్ళు ఒడిదొడుకులు పడుతూ ఒక రకంగా ఒక భావజాలం ఉన్న ఒక రకంగా భావ ఘర్షణ ఉండి లేదా భావాల మధ్యన తేడా ఉన్నప్పుడు ఒక బ్రాంచ్గా మనం విడిపోయినప్పుడు కూడా ఇది కూడా మన చరిత్రే. విడిపోయినప్పుడు కూడా మీటింగ్ జరిగింది, విడిపోవాలనే నిర్ణయం జరిగింది, బయట బీబీసీ సహా మీడియా చేస్తుండే బాల గోపాల్జీ విడిపోలేదు అని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు అది అంతర్జాతీయమే వార్త అయిపోయి తర్వాత 3-4 నెలల తర్వాత అంత మర్చిపోయిన తర్వాత హెచ్ఆర్ఎఫ్ అనే సంస్థ వాళ్ళు ఏర్పడ్డారు. కానీ బాల గోపాల్ గారికి ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఆయన ఎక్కడ అనవసరమైనది కాకుండా కేవలం ఒక భావాల మీద అంటే ఒక డిఫరెన్స్ ఉందని ఆయన బయటకు వెళ్ళిపోయాడు. కానీ సంఘం మీద ఏదో మట్టి దళ్ళు బురుగు దళ్ళు పోయిన సంఘం కాదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు విడిపోయాయి, చాలా బురుగు అల్లుకున్నారు. కానీ హెచ్ఆర్ఎఫ్ కానీ ఏపీసీఎల్సీ కానీ ఒకరినొకరు ఒక మాట అనుకోకుండా మన తేడాలు మనకున్నాయి అనేది జరిగి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని. ఇది కూడా ఒక ప్రయోగమే. సంస్థలు విడిపోయినప్పుడు ఎంత స్నేహపూరితంగా విడిపోవచ్చో కూడా మనం అసలు దాన్ని చూసాం. కనుక సంస్థ చాలా ప్రయోగాలు చేసింది. 50 ఏళ్ళ తర్వాత అక్కడ రాష్ట్రం విడిపోయింది, అక్కడ వాళ్ళు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తున్నారు. చిట్టిబాబు గారు చెప్పారు ఆ రాష్ట్రం ఎలా ఉంది, ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని. మనమేమో తెలంగాణ తెచ్చుకొని మనమో తెలంగాణలో పవర్ హక్కులు అని అంటే పవర్ హక్కులకు నాయకత్వాన్ని వహిస్తా అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. నక్సలైటు యొక్క ఎజెండానే నా ఎజెండా అనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మాటలు వేరు చేతలు వేరు. ఇవాళ 50 ఏళ్ళ తర్వాత మనం కలిసి ఈ సభలు జరుపుకుంటున్నాం. త్యాగాలు ఉన్నాయి, ప్రయోగాలు ఉన్నాయి, తర్వాత విపరీతంగా మేధో ప్రయత్నం ఉంది. విస్తృతంగా ప్రజా పౌర హక్కుల మీద విస్తృతంగా రాయబడ్డది. బాల గోపాల్ అయితే చాలా విస్తృతంగా దాదాపు ఆయన 10-15 పుస్తకాలు వచ్చాయన్న పౌరత్వ మీద భిన్న కోణాల నుంచి రాసినటువంటి దాన్ని మనం ఎన్నో అసలు స్వేచ్ఛలో మా శేషయ్య గారు రాసినటువంటి 2 వాల్యూమ్స్ వచ్చాయి. శేషయ్య గారు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ తక్కువ కాదు. ఆయన కరోనా వలన మనం నష్టపోయాం, కానీ ఆయన స్వయాన ప్రొఫెసర్ ఆఫ్ లా. ఆయన మా యూనివర్సిటీలో మా హ్యూమన్ రైట్స్ స్టూడెంట్స్ కి లెక్చర్ ఇచ్చేవారు. షెడ్యూల్ కాస్ట్ రైట్స్ మీద, దళిత్ రైట్స్ మీద, ఆదివాసీ రైట్స్ మీద ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. మా మా మెటీరియల్కి ఆయన ఆర్టికల్స్ రాశాడు. అంటే ఆ ప్రయత్నం కూడా లిటరేచర్ క్రియేట్ చేయడము, చదువు చెప్పడం, ప్రాక్టికల్గా పనిచేయడం. ఆ ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఆయన భయపడకుండా జీవితకాలం అంతా ఉద్యమంతో ఉన్నారు. వీళ్ళందరూ మనకు చరిత్ర. ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటే మనకు అంతర్గతంగా ఉండే ఘర్షణ మధ్యన తీరాలు ఈగోలు ఇవి దాటాలి. పౌర హక్కుల సంఘం ఏం చేయాలంటే నువ్వు ఒక్కసారి హక్కుల సంఘం అయినప్పుడు ఉన్నతమైన మనిషిగా నువ్వు ఎదగవలసి ఉంటుంది, అందరితో పనిచేయవలసింది. లేకపోతే మన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మించలేవు. మనకు మోడల్ ఉండాలి మిగతా సంస్థలకి. రాబోయే 50 ఏళ్ళ కాలం ఎవరో ప్రస్తావించారు, అది ఈ 50 ఏళ్ళ కంటే అది ఇంకా దుర్మార్గంగా ఉండబోతున్నారు. ఈ 50 ఏళ్ళ చరిత్ర వేరు. ఇక వచ్చే 10-15 సంవత్సరాలు ఏముంటుందో తెలియదు. కానీ అప్పటి పరిస్థితులకి ఎమర్జెన్సీ తర్వాత నేను పౌరత్వ సంఘంకి వచ్చాను. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వేరు, ఇప్పటి ఎమర్జెన్సీ వేరు. ఆయన సంవత్సరాన్ని కాన్స్టిట్యూషనల్ గా అది రద్దు చేసింది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలైన కానీ సంస్థలు మళ్ళీ బ్యాక్ వచ్చాయి, ఇంకా విగరస్ గా. ఇవాళ అట్లా కాదు, ఒక స్లో పాయిజనింగ్, స్లో పాయిజనింగ్. న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను విలీనం చేస్తూ భూమిక క్రియేట్ చేసుకున్నాడు ఫాసిజానికి. ఇక రేపు ఏ సంస్థ మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చేసింది. కనుక ఇవాళ ఈ పరిస్థితిలో మనం ఏ వ్యూహాలు వేయాలి,
ఏ మనం ఏ పద్ధతులు మార్గం కానీ ఏ మార్గం ద్వారా మనం మళ్ళీ ప్రజలకి వెళ్ళి ఒక విస్తృత ప్రజా ఉద్యమం రేపు నిజంగానే శాసనం ఫుల్ బ్లడెడ్ గా వస్తే, రేపు ఫుల్ బ్లడెడ్ గా వస్తే పౌర హక్కుల సంఘాలు ఎలా పనిచేస్తాయి, ఏ పద్ధతుల ద్వారా పనిచేస్తాయి, ఏ మార్గాల ద్వారా ప్రజలకి వెళ్తారు అనేటువంటి ఏదైతుందో మనం ఇంకా సృజనాత్మకంగా మారవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. ప్రజా ఉద్యమాలు జరుగుతాయి, శాసనం వస్తే దేశ ప్రజలు ఏమో ఊరుకోరు, ఇంద్రాగాంధీనే ఊరుకొట్టారు, వీళ్ళు అనుకుంటున్నారు శాసనం తీసుకొస్తాం, దానికి కావాల్సిన మద్దతు కాస్త మతం ద్వారా రాముడి ద్వారా దేవాలయాల ద్వారా చేస్తున్నారు. కానీ మనిషికి నిజమైన సమస్యలు కొన్ని ఉంటాయి, ఆకలి, అవమానము, అసమానతలు ఇవన్నీ ఉంటాయి. అసలు ఒక గౌరవప్రదమైన జీవితం కావాలని మనిషి అన్నా ఇవన్నీ కోరికలు ఉంటాయి. నువ్వు మీద నుంచి శాసనం వేసి నువ్వు దేవుడు మతం అని చెప్తే మతము దేవుడు నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉండడానికి కూడా నాకు ఆకలి ఉండడం వల్ల కూడా కారణం కావచ్చు. అమ్మాయికి డబ్బులు వేసింది, పాప విలువలు ఒప్పుకుంటున్నది, డబ్బులు లేవు డాక్టర్ దగ్గర తీసుకుపోవడానికి, కానీ కోరికొస్తా అంటే మహిళ మొక్కుంటుంది, తల మీద అందిస్తాను, తల్లి చేయగలిగిన పని అని అనుకుంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది. కానీ నిజమైన ఆరోగ్యము నిజమైన చదువు వాళ్ళకు డిగ్నిఫైడ్ లైఫ్ ఇస్తే ఈ మతం అనేది ఒక విశ్వాసం ఉండిపోవచ్చు. కానీ మతము నిత్య జీవితంలో రావడానికి మనిషిలో ఉండే సఫరింగ్ కారణం. పౌరత్వ సంఘం మత విశ్వాసాలు ఏమున్నా ఆ విశ్వాసాలు మనిషి ఎందుకు బతుకుతున్నాడు ఎందుకు వస్తున్నాడు అనే దాకా అది ఉంటూ ఉంటాయి. కానీ అది మన నిత్య జీవితాన్ని సమస్యకు పరిష్కారాలు కావు, అది పౌరత్వ సంఘం స్పష్టంగా తెలుసు. ఈ నిజమైన నిర్దిష్టమైన మానవ సమస్యలు మనిషి సఫరింగ్ ఏదైతుందో దాని ఆధారంగా పౌరత్వ సంఘాలు పనిచేయవలసి ఉంటాయి. మనిషి సమాజము మానవీయంగా మారి రాజ్యాంగంలో చెప్పిన స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము, సామాజికము, సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన మానవ విలువలు ప్రతిష్ట సమాజంలో జరిగేదాకా పౌరత్వ ఉద్యమాలు అంటే ఏదో ఒక రూపంలో ఉంటాయి. కనుక ఒక మానవీయ ప్రపంచం వచ్చేదాకా మనిషి స్ట్రగుల్ ఉంటుంది. ఇంట్లో చేసే పోరాటం కూడా పౌరత్వ పోరాటమే, మనం చేసేదే కాదు. ఇంట్లో వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఆకలి అవుతుంటే ఆకలిని ఎలా తట్టుకోవాలని చేసే పోరాటం కూడా ఉంటుంది, అది కూడా పౌరత్వ పోరాటం, అది హక్కుల పోరాటమే కదా. పోరాటాలు సమాజం నిండా ఉంటాయి, పౌరత్వ సంఘం దానికి వ్యక్తీకరణ. ఆ వ్యక్తీకరణనే ఈ సంఘము 50 ఏళ్ళు పనిచేసింది. వచ్చే 50 ఏళ్ళు కూడా మనం అంటే మన తర్వాత తరాలు యంగ్ పీపుల్ రావడం లేదు, అది కూడా ఆందోళనకరమైన విషయమే. కానీ మొత్తంగా ఈ విషయాన్ని మనం విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళి యువతరం కూడా మళ్ళీ బాధ్యత వేసుకొని మరింత మెరుగైన సమాజం కొరకు పనిచేయవలసిన అవసరం ఉంటుందనేటువంటిదే మనం ఇవాళ చేయవలసినటువంటి పని. ఆ పని పౌర హక్కుల సంఘం నిర్వహిస్తుందని మరోసారి సమాజానికి ఈ సభ ద్వారా ఒక ఆశ్వాసాన్ని ఇస్తూ నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మా పౌర హక్కుల సంఘానికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.